Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చూసాం అంటే మేము వైఎస్ఆర్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం తరపు కానీ చెబుతూ ఉంటే నిమ్మగడ్డ రమేష్ గారి నిజస్వరూపం గురించి మీరు ఎవరు నమ్మలే. కానీ ఇవాళ చూసాం హంతుం ఏ కమరేమే అన్నట్టుగా మొత్తం అందరూ కలిపి ఒకే గదిలో కూర్చుని మంత్రాలు ఎవరితో చేస్తున్నాడు అయినా, ఒక సుజనా చౌదరి, ఒక కామినేని శ్రీనివాసు, ఒక నిమ్మగడ్డ రమేష్, వీళ్ళు. దీన్ని బట్టి ఆయన నిజస్వరూపం ఏంటో బయటపడింది. ఒక ప్రైవేట్గా సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఒక హోటల్లో, ఫైవ్ స్టార్ హోటల్లో వీళ్ళ మీటింగ్ అవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎవరి మీద కుట్ర చేయడానికి అక్కడ మీట్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఈ కుట్రలో వీరందరూ కూడా భాగస్వాములు. జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతిని తగ్గించాలని, ఆయన పరపతిని కుదించే కార్యక్రమం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ కుట్రలో భాగంగానే ఇవాళ అక్కడ కలిశారనేది బయటపడింది, సాక్ష్యాలు కూడా బయటపడినాయి. ఇప్పుడు ఏం మాట్లాడతారు, నిమ్మగడ్డ రమేష్ ఇప్పుడు కూడా చాలా నీతిమంతుడు, చాలా సచ్చీలుడు అని చెప్తారా? నిమ్మగడ్డ రమేష్కి అసలు దేంతో సంబంధాలు లేవు, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు వాళ్ళ మీద అని చెప్తారా? ఇది మొట్టమొదటి నుంచి మేము చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీ ఇది ఒక కుట్ర. ఆ కుట్రలో ఎలక్షన్ కమిషనర్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఈ విషయం మేము చెబుతుంటే మాకేమో నోటీసులు ఇస్తా ఉన్నారు కోర్టుల నుంచి, రకరకాలుగా వైఎస్ఆర్ పార్టీకి నోటీసులు ఇచ్చారు. అంటే రకరకాలుగా వాళ్లే చేసి, వాళ్లే బురద చల్లి, వాళ్లే యాక్ట్ చేస్తూ ఉంటే ప్రజలు ఏదో రోజు నిజం తెలుసుకోబోతారా? ఇలాంటి బయట రాకుండా ఉంటాయా? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో చేసిన కుట్ర. దీంట్లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి గారు ఉన్నాడు, కామరేని శ్రీనివాస్ గారు ఉన్నారు, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ కథ నడిపించిన నిమ్మగడ్డ రమేష్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పాలి. ఆల్రెడీ బీజేపీ నాయకులు మొదటి నుంచి ఓన్ చేసుకుని ఆయన తరఫున కేసులు కూడా వేశాడు కామరేని శ్రీనివాస్ గారు. మరి నిజంగా రాజకీయమా లేకపోతే ఇంకేదైనా వారికి ఉన్న బంధుత్వాలా ప్రేమాభిమానాలు ఇప్పుడు తేలిపోతాయి. లోపల ఏం జరిగిందనేది మనం ఎలా చెప్పగలుగుతాం? లోపల వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో, ఎవరు కుట్ర చేశారో ఏదో విచారణ చేస్తే తెలుస్తుంది. ఖచ్చితంగా లోపల ఏం జరిగిందని తెలియాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు విచారణ చేస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. ముందైతే వాళ్ళ నిజస్వరూపం బట్టబయలైంది, వాళ్ళ ఎజెండా అనేది ప్రజలకు తెలిసింది. నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఒక ఈ కూటమి మొత్తం ఆడుతున్న నాటకంలో ఆయన కూడా ఒక పాత్రధారని బయటపడింది.